తెలివి తక్కువ మొసలి. ఒక అందమైన నదీ తీరం. ఆ తీరం గట్టు మీద నేరేడి పళ్ళ చెట్టు. ఆ చెట్టు దగ్గరకు రోజూ ఒక కోతి వస్తుండేది. చెట్టు మీదకెక్కి కొమ్మల మీద గెంతులేస్తూ ఆడుకునేది. ఆకలేసినప్పుడు నేరేడి పళ్ళను కోసి తింటూ ఉండేది. దాహానికి నీరు తాగుతుండేది. ఇలా ఆ కోతి కాలం గడుపుతుండగా ఆ తీరం గట్టు ఓరగా ఒక వింత జంతువు నీటిలో ఈదుకుంటూ వచ్చింది. దాని శరీరం అంతా ఎత్తు పల్లాలుగా ముళ్ళు ముళ్ళుగా ఉంది. పొడవాటి నోరు, కోర పళ్ళు చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. కోతి దాన్ని చూసి ముందు భయపడినా ధైర్యాన్ని తెచ్చుకుని దాంతో మాట్లాడింది. ఏ, ఎవరు నువ్వు? ఎక్కడికొచ్చావు? నా పేరు మొసలి. నాకు ఈ రోజున ఆహారం దొరకలేదు, అందువల్ల ఈదుకుంటూ ఇటువైపుగా వచ్చాను. నాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏదైనా ఉంటే పెట్టవా? నిన్ను చూస్తుంటే భయంగా ఉంది, ఆకలి అంటున్నావు, పాపం జాలేస్తుంది. సరే ఇదిగో ఈ నేరేడు పళ్ళను తిని నీ ఆకలిని తీర్చుకో. మొసలి ఆవురావురమంటూ ఆ నేరేడు పళ్ళను తినేసింది. చాలా రుచిగా ఉన్నాయి, ఇవి ఏం పళ్ళు? ఇవి నేరేడు పళ్ళు. నేను రోజు ఇక్కడికి వస్తాను, ఈ చెట్టు మీద కాసేపు ఆడుకొని నేరేడు పళ్ళను తిని నీటిని త్రాగి ఆకలి తీర్చుకుంటాను. నువ్వు సరే అంటే నేను అప్పుడప్పుడు ఇక్కడికి వస్తాను, మన ఇద్దరం మిత్రులు అవుదాం. నువ్వు ఏమంటావు? మంచి ఆలోచనే, నాకు ఆడుకోవడానికి తోడులేరు. సరే అలాగే చేద్దాం. ఇదిగో ఈ పండ్లను తీసుకువెళ్ళి నీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వు. మొసలి వాటిని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి తన భార్యకిచ్చింది. ఆహా, ఎక్కడివి పళ్ళు? ఇంత రుచిగా ఉన్నాయి! నేను ఇప్పుడేగా రుచి చూశాను, ఇవి నేరేడు పండ్లట. మొసలి తను ఆకలితో ఉన్నప్పుడు కోతిని కలిసిన కథను చెప్పింది. బాధపడకు, నా మిత్రుణ్ణి అడిగి నీకోసం ఇంకొన్ని ఎక్కువ పండ్లను తీసుకొస్తాను. ఇలా అప్పుడప్పుడు కోతి దగ్గర నుంచి తన భర్త తీసుకుని వచ్చి ఇస్తున్న నేరేడు పళ్ళు రుచి మెరిగిన ఆడమొసలికి ఒక దురాలోచన కలిగింది. నేరేడు పళ్ళే ఇంత రుచిగా ఉంటే వీటిని రోజూ తింటున్న ఆ కోతి గుండెకాయ ఇంకెంత రుచిగా ఉంటుందని ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? కోప్పడరు కదా. నువ్వు ఏదడిగినా నేను కోప్పడను, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అలాగైతే ఏదో విధంగా కోతిని మన ఇంటికి తీసుకురండి, దాని గుండెకాయ తినాలని నాకు చాలా ఆశగా ఉంది. ఇలా నువ్వు ఆశపడొచ్చా? వాడు నా మిత్రుడు, వాణ్ణి నీకు ఎలా బలిమ్మంటావు? భార్య మొసలి గొడవపడి ఆవేశంగా వెళ్లడంతో మగమొసలి చాలా బాధపడింది. కొంతకాలమే స్నేహం చేసినప్పటికీ మంచి మిత్రునకు ద్రోహం చేయడానికి మనసు రాలేదు. కానీ వేరే దారి లేక కోతి దగ్గరకు వెళ్ళింది. రా మిత్రుడా, ఏంటి ఇంత ఆలస్యం? ఏంటి నీ మొహం విచారంగా ఉంది? ఏదైనా సమస్య? అదేమీ లేదు మిత్రమా, నా భార్య నిన్ను చూడాలనుకుంటుంది, విందు భోజనం కూడా తయారు చేసింది, రా మా ఇంటికి వెళ్దాం. మొసలి చెప్పిన మాటలు నిజమని నమ్మిన కోతి దాని వీపు మీద ఎక్కి సగం దూరం వెళ్లిన తర్వాత మొసలి నిజం దాచలేకపోయింది. భార్య మొసలి గొడవ పెట్టిందని చెప్పిన మాటలు విన్న కోతి ఎలాగైనా తప్పించుకోవాలని ఎత్తువేసింది. ఈ సంగతి నేను చెట్టు మీద ఉన్నప్పుడే చెప్పకూడదా? నా ఇంకో గుండెకాయని చెట్టు మీద ఎండబెట్టాను, దాన్ని కూడా తెచ్చి ఉండేవాళ్ళంగా. దాందేముంది, ఇదిగో ఒక్క క్షణంలో నిన్ను మళ్ళీ చెట్టు దగ్గరకు తీసుకువెళ్తా, దాన్ని తీసుకురా, నా భార్య చాలా సంతోషిస్తుంది. అలా మాట్లాడుకుంటూ ఇద్దరూ ఆ చెట్టు దగ్గరకు వచ్చిన వెంటనే కోతి ఒక్క ఉదుటను కొమ్మ మీదకి ఎక్కి కూర్చుంది. ఏయ్ తెలివి తక్కువ మొసలి, నీకు నేను ఏం అపకారం చేశాను? ఆకలిని వచ్చినప్పుడు పండ్లు ఇచ్చి సహాయం చేసినందుకు నాకిచ్చే బహుమతి ఇదేనా? వెళ్ళిక్కడి నుంచి. అంటే ఇంకో గుండెకాయ ఉందని చెప్పి నన్ను మోసం చేశావా? ఇంకేం చేయాలి, నీలాంటి కృతజ్ఞత లేని మిత్రుని వద్ద నుండి అబద్ధమాడే తప్పించుకోవాలి. ఎవరికైనా రెండు గుండెకాయలు ఉంటాయా? నా కళ్ళ ముందు ఉండుకో, ఇకపై నువ్వు ఇక్కడికి రావద్దు. కోతి వెళ్లగొట్టినందువల్ల మొసలి శోకంతో ఇంటికి తిరుగుముఖం పట్టింది. స్నేహం అంటే నమ్మకంతో స్నేహం చేయాలి, కల్పషం లేకుండా స్నేహం చేయాలి. కృతజ్ఞత లేని స్నేహం చేస్తే ఈ విధంగానే బాధలు వాటంతటవిగా వస్తాయి. ఎవర్ని నమ్మొద్దు. ఒక వ్యాపారి తన ఒంటిని నడుపుకుంటూ ఒక అడవి గుండా వెళ్తూ ఉన్నాడు. ఒంటికి దారి మధ్యలో శక్తి తగ్గినందువల్ల ఆ ఒంటిని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు.
అడవిలో దొరికిన ఆహారం తిని ఒంటి బలం పుంజుకుని తను స్వతంత్రంగా నడుస్తూ వెళ్తోంది. అదే అడవిలో ఐకమత్యంతో ఉన్న సింహం, నక్క, కాకి ఈ మూడింటికి కొత్తగా వచ్చిన ఒంటి గురించి తెలియడంతోనే దాన్ని తీసుకొచ్చి విచారించడం మొదలుపెట్టాయి. ఒంటి జరిగింది చెప్పిన తర్వాత నాలుగు స్నేహితులయ్యాయి. ఒకసారి ఏనుగుని వేటాడిన సింహం బలమైన గాయాలు తగిలి గుహ నుంచి బయటకు రాలేక ఆ గుహలోనే ఉండిపోయింది. ఇందువల్ల సింహం వేటకు వెళ్ళలేకపోయింది. మిగతా జంతువులు కూడా వేటకు వెళ్లకుండా ఆకలితో నీరసంగా ఉండిపోయాయి. సింహం నక్కని, కాకిని, ఒంటిని మూడింటిని పిలిచి, నక్కగారు, నాకు చాలా ఆకలిగా ఉంది, ఏదైనా ఆహారం తేవడానికి మీరు ఇటువైపు వెళ్ళండి. కాకిగారు, మీరు అటువైపు వెళ్ళండి. ఒంటిగారు, మీరు ఇటువైపు తిన్నగా వెళ్తే ఏదైనా దొరుకుతుంది. ముగ్గురు వచ్చేటప్పుడు ఆహారంతోనే తిరిగి రావాలి. వెళ్ళండి. ఒక్కొక్క దిశకు వెళ్లిన ఈ ముగ్గురికి ఆహారం ఏమీ దొరకలేదు. మూడు మళ్లీ ఒకటిగా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాయి. దాని ప్రకారం సింహం ముందుకెళ్లి నిలబడ్డాయి. మృగరాజా, మీ ఆకలి తీర్చడానికి ఆహారం వెతకలేకపోయాను. ఎక్కడ వెతికినా దొరకలేదు. అందువల్ల నన్నే ఆహారంగా ఇస్తున్నాను. వద్దు రాజా, కాకి మరీ చిన్నది. మీ ఆహారానికి నేనే సరైన దాన్ని. నన్ను చంపి మీ ఆకలిని తీర్చుకోండి. లేదు రాజా, మా ముగ్గురిలో నేనే పెద్దవాణ్ణి. నా ఒక్కడి వల్ల మీ అందరి ఆకలి తీరుతుంది. నన్ను చంపి తినండి. ఇలా ఒకరి తర్వాత ఒకరు చెప్పినా ఒంటి చెప్పిన మరుక్షణంలో సింహం, నక్క దాని మీదకు దూకి చంపేశాయి. ఎంత మంచిగా స్నేహం చేసినా చెడ్డ బుద్ధి ఉన్నవారు వాళ్ళనుకున్నది సాధించకుండా వదలరు. చెడ్డవారి స్నేహం చెడే చేస్తుంది. మంచి చేస్తున్నట్టు ముందు మనకనిపించినా సమయం వచ్చినప్పుడు చెడ్డవారి బుద్ధి మారదు. గుహ మాట్లాడుతుందా? ఒకరోజంతా అడవిలో కలియదిరిగిన సింహానికి ఎలాంటి ఆహారమూ దొరకలేదు. ఆకలి విపరీతంగా వేస్తోంది. ఏం చేద్దాం? ఎవరిని చంపి తినాలి? ఎదురుగా ఏ జంతువు రావడం లేదే. ఛే, అన్నీ ఎక్కడికి పోయి దాక్కున్నాయి? అడవి ఖాళీ చేసి వేరే ఎక్కడికన్నా వెళ్ళిపోయాయా? సింహం ఇలా అందరినీ తిట్టుకుంటూ వెళ్తోంది. అడవంతా తిరిగినందువల్ల బలం తగ్గి నీరసం వచ్చింది. వెళ్లే దారిలో ఒక గుహను చూసింది. గుహను చూసిన ఆనందంతో కొత్త శక్తిని పుంజుకుని లోపలికి వెళ్ళింది. ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఒక జంతువు ఉండి తీరుతుంది. బయటకు వెళ్లిన ఆ జంతువు లోపల నేనున్నానన్న విషయం తెలియక వస్తుంది. వచ్చిన వెంటనే దాని మీదకు దూకి నా ఆకలిని తీర్చుకోవలసిందే. సింహం ఇలా మనసులో ఊహించుకుంది. కాని అది నక్క యొక్క గుహ. అది అంత సులభంగా మోసపోదు. వేటకు వెళ్లిన నక్క గుహకు తిరిగొచ్చింది. ఆ నక్క చురుకైన చూపు లోపలికి వెళ్లిన సింహం పాదాల ఆనవాళ్ల మీద పడింది. బయట నుంచి లోపలికి వెళ్లినట్టుగా ఆనవాళ్లు కనపడ్డాయే తప్ప లోపల నుంచి బయటికి తిరిగొచ్చినట్టు ఆనవాళ్లు కనపడలేదు. కాబట్టి సింహం లోపలే ఉంది అని ఊహించిన నక్క ఇది నిజమని ఎలా తెలుసుకోవాలి ఆలోచించింది. దానికా దారి తెలీదు. నా ప్రియమైన గుహ, నీకు నా నమస్కారాలు అని నక్క ఆ గుహను చూసి మాట్లాడింది. కాసేపటి తర్వాత అక్కడ ప్రశాంతత ఏర్పడింది. మళ్లీ గుహతో నక్క మాట్లాడింది. ఏంటి గుహ, నేను నీకు నమస్కారం చేస్తే మళ్లీ నువ్వు నాకు నమస్కారం చేస్తావుగా, మర్చిపోయావా? లోపల ఉన్న సింహానికి ఇదో కొత్త సమస్యలా తయారైంది. సరే, జరిగేది జరగని అని సింహం గొంతు సవరించుకుని, నమస్కారం నమస్కారం, లోపలికి రావచ్చుగా. సింహం ఇలా అన్న వెంటనే ప్రాణాలను అరచేత పట్టుకుని నక్క పరుగు పరుగున పారిపోయింది. ఏ జంతువు లోపలికి రాకపోయేసరికి ఆకలి బాధ తట్టుకోలేక సింహం ప్రాణాలు కోల్పోయింది. మనకి ఎదురైన ప్రమాదం నుండి మనల్ని మనం రక్షించుకోవడమే తెలివైన లక్షణం. తెలివి గల వారు ఎప్పుడు జాగ్రత్తగా ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రమాదంలో చిక్కుకోకుండా తప్పించుకోవడానికి మన తెలివితేటల్ని ఉపయోగించాలి. బ్రాహ్మణుని భార్య ముంగిసపిల్ల. ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు
అతని భార్య ఉండేవారు. ఆ బ్రాహ్మణుని భార్య ఒక మగబిడ్డను ప్రసవించింది. అదే సమయంలో ఒక ఆడముంగిస ఒక ముంగిస పిల్లను కని చనిపోయింది. అది చూసిన బ్రాహ్మణుడు ఆ ముంగిస పిల్ల మీద జాలిపడి దానిని తన ఇంటికి తీసుకుని వచ్చాడు. ఈ ముంగిస పిల్లని మన బిడ్డతో పాటు సమానంగా నేను కళ్ళల్లో పెట్టుకుని పెంచుతాను అని అతని భార్య చెప్పింది. ఆమె చెప్పినట్టుగానే ఆ ముంగిస పిల్ల మీద తన బిడ్డ మీద చాలా ప్రేమతో ఉండేది. ఎంత ప్రేమతో ఉన్నప్పటికీ ముంగిస పిల్ల వల్ల తన బిడ్డకు ఎలాంటి అపాయం కలుగుతుందో అని భయపడి ఆవిడ ఒక్కసారి కూడా అస్సలు తన బిడ్డను ముంగిస దగ్గర ఒంటరిగా వదిలి వెళ్లేది కాదు. ఒకరోజు ఆమె తన భర్తతో, నేను చెరువులో నీళ్లు తీసుకురావడానికి వెళ్తున్నాను, బాబు ఒంటరిగా ఉన్నాడు, వాణ్ణి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళింది. కొద్దిసేపటి తర్వాత బ్రాహ్మణుడు భిక్షాటన కోసం ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు. అందువల్ల బిడ్డ మాత్రం ముంగిస పిల్ల వద్ద ఒంటరిగా ఉన్నాడు. అదే సమయంలో ఆ పక్కనే ఉన్న పుట్టలోంచి ఒక తాచుపాము ఇంట్లోకి వచ్చింది. అది బాబు నిద్రపోతున్న ఉయ్యాల దగ్గరకు వెళ్ళింది. పాముని ముంగిస పిల్ల చూసింది. బాబుని పాము దగ్గర్నుంచి కాపాడాలి అని తలచిన ముంగిస పిల్ల కోపంతో ఆ తాచుపాము మీదకు దూకి అది తన పళ్లతో ముక్కలు ముక్కలుగా కొరికి పారేసింది. తర్వాత అది రక్తంతో నిండిన నోటితో తను చేసిన సాహసాన్ని చూపించడం కోసం బ్రాహ్మణుడు భార్య దగ్గరకు వెతుక్కుంటూ వెళ్ళింది. నోటి నిండా రక్తంతో వచ్చిన ముంగిస పిల్లను చూసిన వెంటనే ఆమె కంగారు పడి, ఏం జన్మేనేది, నా బిడ్డను చంపేశావు కదే అని ఆవేశపడింది. తను తీసుకువచ్చిన నీళ్ల బిందెతో ఆ ముంగిస పిల్లని బాధి దాన్ని చంపేసింది. ఆ తర్వాత తన ఇంటికి పరిగెత్తికెళ్లి చూసింది. అక్కడ తన బిడ్డ ఉయ్యాలలో హాయిగా నిద్రపోవడం చూసి ఆశ్చర్యపోయింది. ఉయ్యాల నుండి తన చూపును మరల్చి పక్కకు చూస్తే అక్కడ ఒక తాచుపాము ముక్కలు ముక్కలై పడుంది. ఇప్పుడు ఆమెకు ఏం జరిగింది అన్న నిజం అర్థమైంది. ముంగిస పిల్ల తన బిడ్డను కాపాడడానికే పామును చంపింది. దాని నోటికంటిన రక్తం మరకలు పాముదయ్యుంటుంది. నిజమేంటో తెలుసుకోకుండా తొందరపడి ఆమె ముంగిస పిల్లను చంపేసింది. తన తొందరపాటు తనం వల్ల జరిగిన అనర్థం తలుచుకుని చాలా కుమిలిపోయింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నది ఏమనగా, ఆవేశం ఉన్న వాళ్ళకి తెలివి తక్కువ, తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఒకానొక పల్లెటూరులో ఒక పేదరైతు ఉండేవాడు. అతను రాత్రి పగళ్ళు ఎంతో శ్రమించేవాడు. అతను కడుపు నింపుకోవడానికి నానా పాటలు పడేవాడు. ఒకరోజు రాత్రి అతను ఎంతో ఆకలితో ఇంటికి వచ్చాడు. ఈరోజు రాత్రి నేను ఏం తినాలి? అతని ఇంటి దగ్గరలో ఒక కోడి అరుపు వినిపించింది. ఏమిటా అని అది గమనించాడు. ఆహా, ఒక కోడి! అయితే ఇవాళ పండగ చేసుకోవచ్చు. ఎలాగోలా కష్టపడి ఆ కోడిని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ కోడిని చంపి తిందామనుకుంటే అంతలో ఆ కోడి, ఆపండి, నా మాట వింటి నేను మీకు సాయం చేస్తాను. ఏంటి, కోడి మాట్లాడుతోందా? ఇది నేను నమ్మలేకపోతున్నాను. నేను నిన్ను చంపనులే. సరే, నువ్వు నాకు ఎలా సహాయం చేస్తావో చెప్పు. నువ్వు నన్ను ప్రాణాలతో వదిలేస్తే నేను రోజు నీకు ఒక బంగారు గుడ్డనిస్తాను. ఏంటి, బంగారపు గుడ్డ? అది రోజునా? కానీ నేను నిన్ను ఎలా నమ్మగలను చెప్పు. ఒకవేళ నువ్వు చెప్పేది అబద్ధమైతే? నన్ను నువ్వు నమ్ము. రేపు కనుక నేను నీకు బంగారు గుడ్డ ఇవ్వకపోతే నువ్వు ఆ తర్వాత నన్ను చంపే. సరే,
నేను రేపు ఉదయాన్నే చూస్తాను. ఆ రైతు కోడిని వదిలేసి నిద్రపోవడానికి వెళ్ళాడు. మరుసటి రోజు ఉదయం ఆ కోడి బంగారు గుడ్డు పెట్టిందా లేదా అని చూడ్డానికి ఆ రైతు వెళ్తాడు. అరే, ఇది నిజమే! ఇది నిజంగానే బంగారపు గుడ్డు. అది చూసి ఆ రైతు ఎంతగానో సంతోషపడి ఆ గుడ్డుని తీసుకుని పట్నంలో అమ్మడానికి ప్రయత్నిస్తాడు. బజార్లో కూర్చొని అతను ఆ గుడ్డుని అమ్మడానికి ప్రయత్నిస్తాడు. బంగారపు గుడ్డు అమ్మడానికి వచ్చాను, బంగారపు గుడ్డు అమ్మడానికి వచ్చాను. అవును, ఇది నిజంగా బంగారపు గుడ్డేనా? అవును, నిజంగా ఇది బంగారపు గుడ్డే. బజారుకొచ్చిన జనాలందరూ ఆ బంగారు గుడ్డును చూసి ఎంతో ఆశ్చర్యపోతారు. ఇది నాకు కావాలి. కాదు, నాకే కావాలి. దీన్ని నేను కొనుక్కుంటాను, నాకు అబ్బేసాయి. సరే, ఇది మీకే ఇస్తాను, కంగారు పడకండి. రేపటి నుంచి రోజుకో గుడ్డు చెప్పున ఒక్కొక్కళ్ళకి ఇస్తూ ఉంటాను. ఆ గుడ్డు నమ్మాక అతనికి మంచి పైకం ముట్టింది. మరుసటి రోజు అదే విధంగా నిద్ర లేవగానే బంగారు గుడ్డు పెట్టిందా లేదా అని చూశాడు. బావుంది, నిజంగా బావుంది. ఇంకొక గుడ్డా, దీన్ని నేను మళ్ళీ అమ్మేస్తాను. అదే విధంగా బజారుకు వెళ్ళి గుడ్డుని అమ్మడం మొదలు పెట్టాడు. బంగారపు గుడ్డు అమ్మడానికి వచ్చాను. చెప్పు, నువ్వు ఆ గుడ్డుని ఎంతకమ్ముతున్నావు? ఆ కోడి ప్రతిరోజు ఒక బంగారు గుడ్డును పెట్టడం మొదలు పెట్టింది. మెల్లమెల్లగా అతను ధనవంతుడయ్యాడు. దాంతోపాటు స్వార్థం కూడా పెరిగింది, దురాశాపరుడయ్యాడు. నాకు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి. నేను రోజు ఒక్కొక్క గుడ్డు చెప్పున ఎన్ని రోజులని తీసుకోను? చికాకొస్తోంది. అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆలోచించసాగాడు. నేను ఆ కోడిని చంపేస్తాను, అప్పుడు అందులో ఉండే ఖజానా మొత్తం బయటకొచ్చేస్తుంది. అప్పుడు మొత్తం గుడ్లన్నీ నాకే సొంతం అవుతాయి. ఆఖరికతను ఆ కోడిని చంపేశాడు. చంపి ఒకేసారి ధనవంతుడు అవ్వాలనుకున్నాడు, కానీ ఏమీ దక్కలేదు. ఏమైంది? గుడ్లన్నీ ఏమైపోయాయి? మొత్తం గుడ్లన్నీ ఏమైపోయాయి? ఇప్పుడు నా దగ్గర కోడి లేదు, కోడి గుడ్డు లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? పిల్లలు, ఈ కథలోని నీతి ఏమిటో మీరు గ్రహించారు కదా? దురాశ దుఃఖానికి చేటు, అది మీరు అర్థం చేసుకొని నడుచుకోవాలి. ఇంకా చాలా కథలు చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్నేహితులు కుటుంబస్తులతో కలిసి మ్యాజిక్ బాక్స్ వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. మ్యాజిక్ బాక్స్ తెలుగు, సంతోషంగా ఎన్నో విషయాలు నేర్చుకునే చోటు ఇది. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.